గర్జన గర్జన స్వర గర్జన 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 సువార్త గర్జన 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 స్వర గర్జన 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 సువార్త గర్జన యేసయ్య గర్జన మెస్సీయ గర్జన యేసయ్య గర్జన మెస్సీయ గర్జన భూమి ఆకాశం అంతం వరకు గర్జన భూమి ఆకాశం అంతం వరకు వినబడుచున్న మా పాపకు ఒళ్ళు బాగాలేదు, ఒకటే కడుపు నొప్పి వచ్చేస్తుంది. నేను వైజాగ్లో ఉన్నాను, అప్పుడు మా అమ్మగారింటి దగ్గర అయ్యగారికి ఫోన్ చేసి ప్రార్థన చేపించుకున్నాను. అయ్యగారు ప్రార్థన చేశారు, అప్పుడు కడుపు నొప్పి తగ్గింది. నేను గొర్రెగుంట నుంచి వస్తాను. అద్భుత నీళ్ళకి మామూలుగా ఎవ్రీ సండే చర్చికి వస్తాను. లాస్ట్ వీక్ నేను నాకు ఒక ఇంటర్వ్యూ ఉన్నది, ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందు అంకుల్కి ఫోన్ చేసి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. తర్వాత 3 డేస్ తర్వాత నాకు ఆఫర్ లెటర్ పంపించారు. బిఫోర్ నాకు 10,000 శాలరీ ఉండేది, ఇప్పుడు కొత్త జాబ్లో పర్మనెంట్ జాబ్ అమరాలో పర్మనెంట్ జాబ్ వచ్చింది. ఇప్పుడు నా శాలరీ పర్ మంత్కి 17,000 ఉంది. నాకు 2 నెలల బట్టి రోగం ఉండేది, ఎన్ని హాస్పిటల్ తిరిగినా నాకు తగ్గలేదు. 20,000 దాకా డబ్బులు అయిపోయినాయి. ఈ తిరుపతిలో కానీలో మొత్తం హాస్పిటల్ తిరిగినా అయినా అసలు తగ్గలేదు. పాస్టర్ గారి కాడికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాక నాకు 2 రోజులు స్వస్థ పరిచింది. చిన్న సాచని దేవుని దీవించి ఆశీర్వించారు. నా పేరు విజయ కుమారి. నేను కొన్ని సమస్యలు వచ్చినాయి, నేను తాయితులు కట్టించుకున్నాను. తాయితులు కట్టించుకున్న 3వ రోజుకంతా నాకు మెంటల్ మార్గైపోయింది. ఒంటి మీద బట్టలు లేకుండా ఆహారం మట్టి అనేది పిచ్చి పిచ్చిగా తిరిగేదాన్ని. భయంకరంగా నా స్థితి ఉండేది. నా భర్త కూడా నన్ను చూసి దూరంగా వెళ్ళిపోయాడు. అలాంటి సమయంలో ఈ అద్భుత నిలయము ఇక్కడ కట్టబడి ఉండగా ఈ చర్చికి మా బంధువులు తెలిసి తీసుకొచ్చారు. మరి నా కొరకు ప్రార్థన చేసిన వెంటనే నాలో ఉన్న మెంటల్ వ్యాధి దేవుడు బాగు చేశాడు. నా పేరు దేవిప్రసాద్. నేను తారకమ్మ కాలు నుంచి వస్తున్నాను. నా కాళ్ళకి ఆన్లు చాలా ఉన్నాయి. ఆన్ల వల్ల నేను చాలా బాధపడుతుండేవాడిని. నేను చర్చికి ఏ రోజైతే వచ్చినా అప్పటి నుంచి దేవుడు పరిపూర్ణ స్వస్థత. నా పేరు సులోచన. నా కొడుకు పేరు నితీషు. ఒకరోజు సడన్గా వీడికి మోషన్సు వామిటింగ్స్ అన్నీ వచ్చాయి. హాస్పిటల్కి పోతా ఉన్నాను కానీ తగ్గనే లేదు. ఒకరోజు ముందు పోస్తానండి మా అక్క కాళ్ళపైన పడుకోబెట్టుకొని అంతే. ఆ రోజు కాళ్ళు చేయలంతా తిరిగి పూడ్చి మాట రాకుండా నిగడగ పూడ్చాడు బాబు. అసలు ఏం జరిగిందేమో తెలియదు. అంతే అడుచుకుంటా బాబుని ఎత్తుకొని చర్చికి పరిగెత్తుకుంటా చర్చికి వచ్చాము మేము. ఆ రోజు గొప్పగా నా కొడుకుని చర్చి కాడికి రాగానే మామూలు అయిపోయినాడు, బాగా తగ్గిపోయింది వాడికి. రేఖ మాది వైఎస్ఆర్ కాలనీ. పోయిన ఆదివారం మా పాపకి నైట్ 11 గంటలకి మోషన్స్ వామిటింగ్స్ ఎక్కువైపోయినాయి. అందు నైట్లో ఏం చేయాలో తెలియలేదు, చాలా బాధ అనిపించింది. అందు నైట్లో పాస్టర్ గారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాను. చేసిన వెంటనే మా పాపకి స్వస్థత కలిగింది. పేరు పద్మాని. నిన్ను ఓటేరు. ఇంకా సడన్గా ఒకరోజు ఉల్లుబలాకుండా వచ్చేసింది. వచ్చిందంటే విపరీతంగా ఉండింది. కాళ్ళు చేతులంతా వాపు వచ్చేసి, కడుపు నొప్పి వచ్చేసి, కళ్ళంతా మైకం వచ్చి ఇంక బతకనేమో అనుకున్నాను. ఇంట్లో వాళ్ళంతా ఇది చేతపడి చేసి పెట్టేస్తున్నారు, ఇంకా అమ్మాయి బతకదు అనేసి అనుకునేస్తున్నారు. అటువంటి సమయంలో మా అన్న ఆటో తోలుతాడు. మా ఆయన చెప్పినాడు అరుపు నుంచి చర్చికి పొండి మీకు బాగా అయిపోతుందని. మా ఆయన తొడుకొని వచ్చినాడు ఇక్కడికి. తొడుకొని వచ్చి ఆ గేటు దగ్గరికి రావటమే నాకు ఎంతో స్వస్థత విడుదల వచ్చింది. కాలు వాపు అంతా తగ్గిపోయింది, కడుపు నొప్పి తగ్గిపోయింది. మళ్ళీ ఈ రోజు వరకు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ నొప్పి లేదు. మంచి స్వస్థత దేవుడు ఇచ్చినాడు. నా పేరు సులోచన. నా కొడుకు పేరు నితీషు. ఒకరోజు సడన్గా వీడికి మోషన్స్ వామిటింగ్స్ అన్నీ వచ్చాయి. హాస్పిటల్కి పోతా ఉన్నాను కానీ తగ్గనే లేదు. ఒకరోజు ముందు పోస్తానండి మా అక్క కాళ్ళపైన పడుకోబెట్టుకొని అంతే. ఆ రోజు కాళ్ళు చేయలంతా తిరిగి పూడ్చి మాట రాకుండా నిగడగ పూడ్చాడు బాబు. అసలు ఏం జరిగిందేమో తెలియదు. అంతే అడుచుకుంటా బాబుని ఎత్తుకొని చర్చికి పరిగెత్తుకుంటా చర్చికి వచ్చాము మేము. ఆ రోజు గొప్పగా నా కొడుకుని చర్చి కాడికి రాగానే మామూలు అయిపోయినాడు, బాగా తగ్గిపోయింది వాడికి. రేఖ మాది వైఎస్ఆర్ కాలనీ. పోయిన ఆదివారం మా పాపకి నైట్ 11 గంటలకి మోషన్స్ వామిటింగ్స్ ఎక్కువైపోయినాయి. అందు నైట్లో ఏం చేయాలో తెలియలేదు, చాలా బాధ అనిపించింది. అందు నైట్లో పాస్టర్ గారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాను. చేసిన వెంటనే మా పాపకి స్వస్థత కలిగింది. హాస్టల్ నుంచి పిల్లలు లేరు, ఫస్ట్ పాప పుట్టి చనిపోయింది. ఎన్నో గుళ్ళు తిరిగాను కానీ ఏం లాభం లేకపోయింది. చర్చికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు ప్రార్థన చేసిన అదే సంవత్సరంలో నాకు దేవుడు పాపనిచ్చాడు.
पिल लेर ने चर्चि पास्टर दर प्रार्थना चुस्क तरह पाप पुटी ना पेर दवि प्रसाद नीन तारकम्म कॉलनी वस्तना ना काल की आनल चाला उ आनल वाल चला बाधपड़ेवा నేను చర్చికి ఏ రోజైతే వచ్చినా అప్పటి నుంచి దేవుడు పరిపూర్ణంగా స్వస్థత చేసినాడు. దేవుని నామానికి స్తోత్రం. నా పేరు ప్రేమ్చంద్. నేను వైఎస్ఆర్ కాలనీ నుంచి వచ్చాను. నాకు దాదాపుగా చిన్నప్పటి నుంచి దాదాపుగా నాకు 8 సంవత్సరాల నుంచి కడుపు నొప్పి విపరీతంగా కడుపు నొప్పి వచ్చేది. డాక్టర్ దగ్గర పోతే నా కిడ్నీలు రాలని చెప్పారు. అయితే దాదాపుగా నేను ఎన్నో హాస్పిటల్ తిరిగాను, ఎన్నో చేశాను. ఎన్నో చేసిన తర్వాత కూడా నాకు బాగాలేదు. ఆపరేషన్ కూడా అయ్యింది. ఆపరేషన్ వల్ల కూడా ప్రయత్నం లేకపోయింది. చర్చికి వచ్చిన వారం కాగానే నాకు దేవుడు చాలా చక్కగా స్వస్థపరిచాడు. నా పేరు రాములు, వైఎస్ఆర్ కాలనీ. నేను నాకు ఎంతగానో గుండెలు నొప్పి, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ ఉండేవి. నాకు భయంకరమైన నొప్పులు ఉండేవి. నేను ఎంతగానో డబ్బు ఖర్చు పెట్టాను. ఇటు వైజాగ్నే, ఇటు భద్రాచలం, ఇటు అమలాపురం, ఎన్ని తిరిగి ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను. తిరుపతి హాస్పిటల్ అని తిరిగాను, ఎంతో డబ్బు ఖర్చు పెట్టడం తగ్గలేదు. మనం బీజే రత్న పాస్టర్ గారి దగ్గరికి ఇక్కడికి వచ్చేసి నేను ప్రార్థన చేయించుకొని ఒక రెండు వారాల్లో నాకు పూర్తి తగ్గిపోయింది, అంత నయమైపోయింది. నా పేరు పద్మ. నేను తిరుపతి కుమ్మరితోపులో నివాసం ఉంటున్నాను. అయితే నేను ఇంతకుముందు మేము విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట. విజయవాడలో ఉన్నప్పుడు నాకు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట. వచ్చినప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే అది ఊపిరితిత్తుల్లో అది ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిందమ్మా అని చెప్పారు. అయితే నేను మరి ఇక్కడ అక్క వాళ్ళు ఉండటం వల్ల ఇక్కడికి ఈ ఊరు తిరుపతికి రావాల్సి వచ్చింది. అయితే తిరుపతి వచ్చేసాము. వచ్చిన తర్వాత నేను రొయ్య హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే వాళ్ళు టెస్ట్ చేసి ఒక 18 టెస్టుల దాకా రాశారు. రాస్తే నేను అది దగ్గరగా 2500 అవుతుందనని వాళ్ళు చెప్పారనమాట. అయితే ఆ టెస్టుల గురించి మరి నేను వెళ్ళటం రావటం జరుగుతూ ఉంది. అయితే నేను బ్రతుకు తెరువుకి వెళ్ళాలా ప్లస్ ఈ హాస్పిటల్కి వెళ్ళాలా అని నాకు ఆలోచనతో ఇంకా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. ఇంకా యేసు ప్రభు వారిని ఇంకా అడగాలి. నేను ఈ హాస్పిటల్ చుట్టూతో నేను తిరగలేను. ఈ హాస్పిటల్ చుట్టూతో తిరిగితే నేను జీవనం కొనసాగించడం చాలా కష్టం అనని ఇంకా దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేశానండి. ప్రార్థన చేస్తూ ఇట్లా హోలీ మెసేయా మినిస్ట్రీస్కి రావటం జరిగింది. అక్కడ పరిశుద్ధాత్మ మీటింగ్లు జరుగుతున్నప్పుడు నేను అందులో పాల్గొంటే దేవుడు తప్పకుండా నాకు స్వస్థత అనుగ్రహిస్తాడని నమ్మకంతో అక్కడికి వచ్చానండి. అప్పుడు ఎంత బలహీనంగా నేను ఉన్నానంటే అసలు కాళ్ళు చేతులు కూడా చాలా బలహీనంగా ఇప్పుడు ఉన్న స్థితి మీరు చూస్తున్నారు. అయితే ఈ స్థితి కాకుండా నేను ఎట్లా ఉన్నానంటే చాలా నల్లగా సన్నగా అసలు నేను అవునా కాదా అన్నట్లుగా ఉన్నానండి. అయితే దేవుడు ఆ పరిశుద్ధాత్మ మీటింగ్స్ లో ఆ 3 రోజులు నేను పాల్గొనడం ద్వారా దేవుడు మంచి ఆరోగ్యాన్ని నాకు ఇచ్చి ఇంతకు ముందు చేసే పనికంటే ఎక్కువగా పని చేయడానికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని నాకు ప్రసాదించాడు. శ్రీను, నేను మా సొంతూరు విజయవాడ నుంచి ఇక్కడ పనిచేసుకోవడానికి వచ్చినాము. ఎప్పటి నుంచో వచ్చి 3 సంవత్సరాలు అయిపోతున్నది. బాగా తినేది, ఎప్పుడు పడితే అప్పుడు పేగట్లాడేది, సీట్లాడేది, బాగా తాగేది, ఇంట్లో మా భార్య నెట్ట పెద్ద కొట్టేది. నాకు అసలు ప్యానం నిమ్మితే ఉండిపోయేది కాదు, పనికి పోయేది కాదు, పాట పోయేది. మేము మట్టి పని చేసుకుంటే వాళ్ళం. ఏం పని పడక పాట పోకుండా మా భార్య పని చేసేస్తూ ఉండే. నేను తాగేసేది, తినేది, సీట్లు ఆడేసేది. మరీ బాగా ఇబ్బందిగా మరి ఘోరంగా ఉండిపోయేది. నాకు సైతానికి అడ్డంకి వచ్చిన ఇంట్లో జీర్ణమని ఎన్నో హాస్పిటల్కి ఎన్నో మంత్రాల కాడికి తినడం ఏం నయం కాలేదు. నేను తిరుపతిలో పలానా చర్చి ఉన్న దానికి వెళ్ళని మీకు నయం అయిపోతుందని చెప్పినారు. కానీ నేను నమ్మలేదు. మా భార్య ఫస్ట్ ఒక రోజు వచ్చినది, అయినా నేను నమ్మలేదు. మళ్ళీ 2వ రోజు ఏంది ఈ కథ అని చెప్తున్నారు. పలాంచారు చర్చి ఉన్నదంట, బాగా నయమైపోతున్నదంట అని ఎంతోమంది చెప్తున్నారు అనేసి నేను వచ్చినాను. నాకు అక్కడికి వచ్చిన 10 నిమిషాలు 6 గంటకే నాకు ఒళ్ళంతా జిలకరిచ్చేసినది. నాకు ఏ రోగం ఏ జోగం జబ్బు లేకుండా బాగా జ్వరం ఉండేది అంతకుముందు. ఆ జ్వరం కూడా బాగా నయం చేసినాడు. 1 గంట లోపలే నా స్వస్థత కలిగించినది చర్చిలో రాగానే. బాగా నెమ్మది పొందినాను. బాగా ఇప్పుడు బాగా పనికి పోతున్నాను. బాగా మంచిగా ఉంటున్నాను. నాకు ఇంతవరకు అయితే ఏ సహాయం అడ్డంకం ఏది లేకుండా దేవుడు పేగట్ల సీట్లాట్లు ఏంది చేసినాడు. 6వ అధ్యాయం 14-15 వచనాలు మనుషులు అపరాధములను మీరు క్షమించినడలా మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషులు అపరాధములను క్షమింపకపోయిన ఎడలా మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. దేవునికి మహిమ కలుగుక కొన్నిటి నప్పుడే దేవుని బిడ్డలరా. మరి మనము మన అపరాధములను ఇతరుల అపరాధములను క్షమిస్తే మన అపరాధములను పరలోకమందున దేవుడు క్షమిస్తాడు. ప్రార్థన చేస్తున్నావు ఎందుకు నా ప్రార్థనకు సమాధానం రాలేదని యోచన చేస్తున్నావు, ఆలోచన చేస్తున్నావు, దుఃఖపడుచున్నావు, మరొకసారి మరపెట్టుచున్నావు, మోకాళ్ళు వాపులు చేయమో కానీ ప్రార్థనకు సమాధానము రావటం లేదు, కన్నుల నీళ్లు చేయమో కానీ
ప్రార్థనకు సమాధానం రావటం లేదు. కొన్నిటి నా ప్రియ సహోదరి సహోదరులరా, కన్నీరు కార్చి కన్నులు ఏరిపోయాయి, మోకరించి మోకాలు వాపెక్కాయి. అయినప్పటికీ కూడా ప్రభువైన క్రీస్తు వారి దగ్గర నుంచి నీకు సమాధానము రాకపోవడానికి కారణం ఉపవాసం ఉండి అల్సర్ వ్యాధి వచ్చిందేమో, కానీ ప్రభు దగ్గర నుంచి నీకు సమాధానం రావటం లేదు. ఎందుకు అంటే నీవు ఇతరులను క్షమించక, ఇతరుల అపరాధములను క్షమించక, ప్రభువైన క్రీస్తు వారి దగ్గర ఉపవాసం ఉండను, ప్రభువైన క్రీస్తు వారి దగ్గర మోకరించను, ప్రభువైన క్రీస్తు వారి దగ్గర కన్నీరు కార్చుకొనను, నీ ప్రార్థనకు సమాధానము రాదుగాక, రాదు. అందుకనే నా ప్రేమితరమా, నా ప్రియ సహోదరి సహోదరులరా, మరి ఈ దినము నుంచి నీకు ఒకటి గుర్తు చేస్తుంటున్నాను, నీవు ఇతరుల యొక్క పాపములను క్షమించి ఇతరులను క్షమించే గుణము కలిగి ఇతరుల యొక్క అపరాధములను క్షమించే మనస్సు నీకుంటే నీ అపరాధములను దేవుడు క్షమించి నీకు కావలసిన సమాధానం ప్రభువిస్తూ, నువ్వు చేస్తున్న ప్రార్థనలకు సమాధానమిస్తూ నీకు కావలసిన ఆనందాన్ని దేవుడు అందిస్తాడు. అందుకనే నీవు దురుద్దేశములతో అడగవద్దు, నీ పాపములను విడిచిపెట్టి ప్రభువైన క్రీస్తు వారిని అడుగుము. దరిద్రుల యొక్క మరణు నీవు వినుము, దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపుము, క్షమించే గుణము నీకు ఉంటే దేవుడు తప్పనిసరిగా నీకు సమాధానమిచ్చేవాడుగా ఉన్నాడు. మరి నాలుగవ విషయం చూసాం, ఐదవ విషయం చూసాం, ఇప్పుడు ఆరవ విషయం, ఎందుకు నా ప్రార్థనకు దేవుడు సమాధానం ఇవ్వటం లేదు అన్నదానికి ఆరవ గుణము నీకేమైనా ఉన్నదేమో. ఏంటి ఆ గుణం తెలుసా? మొదటిగా వచ్చినప్పుడు ప్రభువు నమ్మినప్పుడు నీలో గొప్ప విశ్వాసం ఉంటుంది. ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు సక్రమైన సమయానికి ప్రభు దగ్గరకు వచ్చి దేవుని దగ్గర మొకరించి సమయానుకూలముగా దేవుణ్ణి ఆరాధించి దేవుని యొక్క మందిరపు ఆవరణంలో నిశ్శబ్దముగా కూర్చునే మనస్తత్వము నీదై ఉంటుంది. వాక్యం చెప్తూ ఉంటే శ్రద్ధగా విని విశ్వాసమును పెంచుకుని ప్రభువైన క్రీస్తు వారికి సాక్షిగా ఉంటూ అన్నిటిని ఒప్పుకొని అన్నిటిని తప్పుకొని అన్నిటికీ కూడా విధేయత చూపుచూ ఎదుగుచూ ఉంటావు. మంచి దేవుని బిడ్డగా మంచి విశ్వాసుగా నువ్వు తయారు చేయబడి ఉంటావు. అప్పుడు నువ్వు ఏ ప్రార్థన చేసినా, ఎట్టి ప్రార్థన చేసినా, ఎప్పుడు ప్రార్థన చేసినా, దేని కొరకు ప్రార్థన చేసినా, ఎవరి కొరకు ప్రార్థన చేసినా, ఏ విషయాన్ని బట్టి ప్రార్థన చేసినా వెను వెంటనే సమాధానము ఉండి దగ్గరకు వచ్చేస్తుంటుంది. నీవు ప్రార్థన చేసిన వారికి కూడా సమాధానము ప్రభువైన క్రీస్తు వారు ఇస్తూ ఉంటారు. కానీ పోను పోను, ఓ సామెత చెప్తుంటారు, రాను రాను, రాజుగురం ఏదో అయింది అన్నట్టుగా అన్నట్టుగా. అలాగా విశ్వాసము పోను పోను, తరగవలసిన విశ్వాసము తరిగిపోయి ఉంటుంది. ఎదగవలసిన విశ్వాసి విశ్వాసములు పడిపోయి ఉంటాడు. సక్రమముగా రావలసిన ఆరాధనకు సక్రమంగా రాలేకపోతుంటాడు. శ్రద్ధగా వినవలసిన వాక్యాన్ని వినలేకపోతుంటాడు. అందుకనే విశ్వాసము తరగటం వలన మన ప్రార్థనలు దేవుని దగ్గరకు వెళ్ళవు, వెళ్ళవు, వెళ్ళలేవు. అందుకనే బైబిల్ ఎబ్రీయులకు రాసిన పత్రిక 11:6 చెప్తుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట్ట అసాధ్యము అని. అవును, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట్ట అసాధ్యము. నీవు కానీ నేను కానీ విశ్వాసం ఉంటేనే దేవునికి మనం మంచివారం, విశ్వాసం ఉంటేనే దేవునికి మనం ఇష్టలం, విశ్వాసం ఉంటేనే దేవుని మనకు భయభక్తులు కలిగిన వారు, విశ్వాసం ఉంటేనే మనకు సమాధానం, విశ్వాసం ఉంటేనే దేవుడు మన ప్రార్థనలు ఆలకించేవాడుగా ఉన్నాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. అందుకనే యాకోబు రాసిన పత్రిక 1 కూడా యాకోబు భక్తుడు, ఒక చక్కగోబు భక్తుడు ఒక చక్కటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుక అడుగుచువన నీవు నమ్మకముతో అడగాలి, అడుగుచువన నీవు విశ్వాసముతో అడగాలి, అడుగుచున్న నీవు విధేయతతో అడగాలి, అడుగుచున్న నీవు పాపమును వదిలిపెట్టి అడగాలి, అడుగుచున్న నీవు దరిద్రుని ప్రేమించి అడగాలి, అడుగుచున్న నీవు ప్రభువైన క్రీస్తు వారి యొక్క వాక్యానికి శ్రద్ధ కలిగి వినగలిగి అనుసరించగలిగి దేవుని యొక్క వాక్యాన్ని పట్ల విధేయత కలిగిన వాడవై దేవుణ్ణి అడగాలి. అవిధేయత చూపకుండానట్లుగా, దురుద్దేశములతో అడగకుండానట్లుగా నువ్వు సందేహింపక అడిగినట్టుగా ఉంటే తప్పనిసరిగా నీ ప్రార్థనకు సమాధానం వస్తుంది నా ప్రియమిత్రమ. అందుకనే నీ లేఖనాలను గుర్తు చేస్తున్నాను. స్వర్గార్జన కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్య లేఖనాలను నేను మీకు అందజేస్తూ ఉంటున్నాను. ఎందుకు తెలుసా? నీ ప్రార్థన ప్రతి ప్రార్థన ప్రభువు దగ్గరకు వెళ్ళాలి, నువ్వు చేస్తున్న మనవి ప్రభువు దగ్గరకు చేరాలి, నువ్వు చేస్తున్న ప్రతి విజ్ఞాపనం ప్రభువుకు అంగీకారం కావాలి, నువ్వు ప్రతి సమస్య నుంచి విడిపింపబడాలి, ప్రతి దగ్గర సమాధానం నువ్వు పొందుకోవాలి, శారీరకంగా ఆరోగ్యం నువ్వు అందుకోవాలి, హృదయ శాంతి నువ్వు స్వీకరించాలి, మనశ్శాంతిని నువ్వు ప్రభువైన క్రీస్తు వారి దగ్గర నుంచి పొందుకోవాలి, సమస్త విషయంలో విజయం మాత్రమే నీకు ఉండాలి, అపజయం ఎక్కడా కూడా నీకు తటస్థపడకూడదు, అపవాది ఏమాత్రము కూడా నీ మీద దాడి చేయకూడదు, నీవేమాత్రము కూడా అపజయపు పాలు కాకూడదు. ఎందుకు అంటే ప్రార్థన అనేది ఉంటే విజయం ఉంటుంది, ప్రార్థన అనేది ఉంటే సమాధానం ఉంటుంది, ప్రార్థన అనేది ఉంటే అపవాదికి అలజడి పుడుతుంది. ప్రార్థన చేయవాలంటే వానికి భయం
వణుకుబడుతుంది. అందుకనే నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తే అపవాదిని దగ్గరకు రాడు గనుక తప్పనిసరిగా నీ ప్రార్థన ప్రయోజనకరముగా ఉండాలని ఒక ఆశ మేరకు ఒక సావకుడుగా ఈ స్వర్గర్జన కార్యక్రమం రూపంలో దేవుని యొక్క వాక్య లేఖనాలను నీకు అందజేస్తూ దేవుని యొక్క నామానికి మహిమ తేవాలని కోరిక మేరకు దేవునికి నీకుంటున్న సంబంధాన్ని హెచ్చించుకొని దేవుని యొక్క సహవాసాన్ని పెంపొందింపచుకొని ప్రభువైన క్రీస్తు వారికి మహిమకరముగా నీవు సాక్షివి కావాలి. ప్రతి ప్రార్థనకు నీకు సమాధానము ప్రభు దగ్గర నుంచి రావాలి. అందుకని ఆరు విషయాలను నేను మీకు గుర్తుచేశాను. మరి ఏడవ విషయం ఏంటి తెలుసా? ఇదిన ముందు మన భారతదేశంలో అతి ప్రాముఖ్యమైన ఒక విషయం అన్నది. ఆ విషయాన్ని బైబిల్లో నుంచి చదువుకుందాం. అపొస్తలుల రాసిన కార్యములు 15వ అధ్యాయము 28వ వచనం. విగ్రహములకు అర్పించు వాటిని రక్తమును గొంతు పిసికిన సంపిన దానిని జారత్వమును విసర్జింప వలను. ఈ అవశ్యమైన వాటి కంటే ఎక్కువ ఏ భారమును మీ మీద మోపదలుచుకునలేదు. పరిశుద్ధాత్మకును అది మాకును దోచును. వీటికి దూరముగా ఉండుట జాగ్రత్త పడితేరా అది మీకు మేలు మీకు క్షేమం. ఈ యొక్క ఆజ్ఞను మనం పాటించక విగ్రహముల జోలికి మనం అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం. మిత్రుడు పిలిచాడను, స్నేహితుడు పిలిచాడను, బంధువులు చెప్పారనో, లేకపోతే అది చేయాలను, బాధ కలిగినప్పుడో వ్యాధి కలిగినప్పుడో అది సంఖం కట్టుకునటం, లేక మెడల వేసుకునటం, లేదా నడుము కట్టుకునటం, లేదా ఏదో ఒక బొమ్మను చేసుకుని మ్రొక్కడం ఇదే ముందు అతి ప్రాముఖ్యంగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనకు క్షామములు తప్ప క్షేమములు మన దగ్గరకు రావు. అందుకని అపొస్తలుడైన పౌలు అంటున్నాడు విగ్రహముల జోలికి మీరు వెళ్ళకండి, విగ్రహముల జోలికి మీరు వెళ్ళవద్దు, విగ్రహముల జోలికి మీరు వెళ్ళవద్దు. విగ్రహముల జోలికి వెళ్తే మీకు క్షామమే కానీ క్షేమము రాదు. ప్రియనామిత్రమా, నీ ప్రార్థనలకు సమాధానం రాకపోవడానికి కారణం మీ ఇంట్లో ఉన్న విగ్రహాలే. నీ ప్రార్థనలకు సమాధానం రాకపోవడం కారణం నీ హృదయంలో ఉంటున్న విగ్రహాలే. నీ ప్రార్థనలకు అంగీకారం కాకపోవటం వలన కారణం నీవు చేసుకున్న బొమ్మలే. ప్రభువైన క్రీస్తు వారి యొక్క వాక్యం చాలా చక్కగా చెప్తుంది, బొమ్మను పూజించేవానికి ప్రభువైన క్రీస్తు వారి దగ్గర నుంచి సమాధానము రాదు. బొమ్మను సేవించేవానికి ప్రభువైన క్రీస్తు వారి దగ్గర నుంచి సమాధానము రాదు. బొమ్మను ఆరాధించేవానికి ప్రభువైన క్రీస్తు వారి దగ్గర నుంచి ఏమాత్రము కూడా సమాధానము రాదు. విగ్రహముల జోలికి మీరు వెళ్ళకుండుట మీకు క్షేమము అంటూ అపొస్తలుడైన పౌలు చెప్పాడు. అది పరిశుద్ధాత్మకుని తోచను. ఈ స్వర్గజన కృపములో మీకు నేను చెప్పడానికి నాకును దేవుడు అవకాశం ఇచ్చాను. నా ప్రేమిత్రమా, ప్రార్థనకి ఎందుకు సమాధానం రాలేదనుకుంటున్నావా? దానికి కారణము కూడా ఉంటుంది. విగ్రహముల జోలికి నువ్వు వెళ్ళటం వలన, విగ్రహముల జోలికి నువ్వు వెళ్ళటం వలన నిర్గమకాండముల ప్రభువైన క్రీస్తు వారు చెప్పిన 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ విగ్రహములను నీవు పూజించవద్దు. ఆకాశం మీద కానీ భూమి మీద కానీ, భూమి కింద ఉంటున్నా నీళ్ళ ఎందు కానీ ఏ బొమ్మను నువ్వు చేసుకోకూడదు, ఎవరికి నువ్వు నమస్కారము చేయకూడదు అని వ్రాయబడి ఉంటుంది. అదే ఏజికేల గ్రంథములో మరి 8వ అధ్యాయం 5 నుంచి 18 వచనాల వరకు మనం చదవగలిగితే అక్కడ విగ్రహముల జోలికి వెళ్ళటం వలన వారికి అశాంతి అసమాధానము కలగాలని మనం లేఖనాలను చూడవచ్చు. కుడి ప్రదేం బిడ్డలరా, ఆసియా రాజు విగ్రహములను పడగొట్టిన కనుక అతని రాజ్యంలో నెమ్మది దొరికాను. ప్రభువైన క్రీస్తు వారు ఆసియా రాజు ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు సమాధానము ఇచ్చాను. ఇజ్కియా రాజు అయినప్పుడు విగ్రహములను దేవతా స్తంభములను పడగొట్టిన కనుక ఇజ్కియా రాజు ప్రార్థన దేవుడికి అంగీకారం అయ్యాను. ప్రభువైన క్రీస్తు వారికి నామమునకు మహిమ కలిగిను. అతను శాంతి సమాధానము కలిగి నెమ్మది కలిగిన వాడుగా తయారు చేయబడను. నా ప్రియమిత్రమా, మరి నీకు దేవుని దగ్గర నుంచి సమాధానం రాకపోవడానికి 8వ కారణము ఏంటి అంటే విగ్రహముల జోలికి నీవు వెళ్ళటం వలన. నేను ఈ కారణం ప్రభువైన క్రీస్తు వారికి మహిమకరముగా కాదు గనక, దేవుడికి అది అంగీకారము కాదు గనక నీ ప్రార్థనలకు సమాధానము దేవుడు ఇవ్వటము లేదు సుమా. అందుకనే ఈ దినము నుంచి నువ్వు విగ్రహముల జోలికి వెళ్ళవద్దు, ఈ దినము నుంచి అవిశ్వాసమును తెచ్చుకునవద్దు, ఈ దినము నుంచి నువ్వు క్షమించే గుణము కలిగి ఉండము, దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపుతూ ధర్మశాస్త్రము వినాలని కోరిక మేరకు స్వర్గజన రోజు చూడాలని కోరికతో దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ఆశతో నీ ఉంటే దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. దరిద్రుల మొరను వింటూ పాపములను విడిచిపెట్టి ప్రయోజనకరమైన మాటల చేత ప్రభువును మనం అడిగినట్టయితే తప్పనిసరిగా ప్రభువుని క్రీస్తు వారు నీకు సమాధానము ఇచ్చువాడుగా ఉన్నాడు. మరి ఆఖరి కారణాన్ని నేను గుర్తిస్తున్నాను. ఇంకా అనేకమైన కారణాలు ఉన్నాయి. దేవుని యొక్క మహాకృపకు మన పాత్రలమైతే మరొకసారి కూడా ఈ లేఖనాలు ధ్యానించడానికి దేవుడు అవకాశం ఇవ్వాలని మనం కోరుకుందాం. మరి ఆఖరి కారణం, మన గృహాలు ఉన్నాయి, మనం ఉపవాసం ఉంటున్నాం, దేవుని యొక్క మందిరానికి వస్తూ ఉంటాం, దేవుని యొక్క సన్నిధిలో ఉంటా ఉంటాం, కానీ ఎప్పుడు చూడు అల్లకొల్లమైన మాటలు, పనికిరాని చూపులు, ప్రయోజనకరం లేని క్రియలు, ఏమాత్రము కూడా దేవునికి ఇష్టం లేని కార్యాలు తలపెడుచు ఉంటాం. అందుకనే మన ప్రార్థనలో దేవుడికి ఏమాత్రము కూడా అంగీకారము కాలేకపోయినట్టు యెషయా రాసిన గ్రంథము
యెషయా వ్రాసిన గ్రంథము 4:5 మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు మీ కంఠధ్వని పరమున వినపడునట్లుగా మీరెప్పుడూ ఉపవాసముండరు అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధ కొరచుకొనవలసిన దినము ఇటుదేనా? ఒకడు జమ్మువలే తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పూసుకొని కూర్చుంట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? దేవునికి మహిమ కలుగక కొన్నిటి నా ప్రతి బిడ్డలారా ప్రార్థన చేస్తూ ఉంటావు, మొకరిస్తూ ఉంటావు, ఉపవాసం ఉంటూ ఉంటావు, పరమునకు ప్రార్థన వెళ్ళాలని ఆశ కలిగి ఉంటావు. కానీ ఎలాగ ప్రార్థన చేస్తున్నావు? ఇంట్లో గొడవ వేసుకొని భర్తతో సమాధానం లేక, గొడవ వేసుకొని పొరుగు వారితో సమాధానం లేక, గొడవలు వేసుకొని నిత్యము అసమాధానము చేత ఒకరితో ఒకరుకు సాన్నిహిత్యము సంబంధము లేక ప్రేమ అనురాగాలు కుదరక ఉపవాసం ఉన్నాను అంటూ ఉంటావేమో. ప్రియనా మిత్రమా, నా ప్రియ సహోదరి సహోదర, ఇట్టి ఉపవాసము దేవునికి అంగీకారమా? కాదు. ఎందుకంటే మీ కంట ధ్వని పరమున వినపడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. దేవుని సన్నిధికి చేరేటట్టుగా ఉపవాసం ఉండాలి. మన ప్రార్థన చేస్తే ప్రభువు దగ్గరకు వెళ్ళాలి. మన ప్రార్థన చేస్తే ప్రభు అంగీకరించాలి. ప్రభు అంగీకరించాలంటే మన ఉపవాసము దేవునికి ఇష్టకరముగా ఉండాలి. ఎలాంటి ఉపవాసము? కలహములు లేకుండానట్టుగా ఉపవాసం ఉండాలి, వివాదములు లేకుండానట్టుగా ఉపవాసం ఉండాలి, కల్మషము లేకుండానట్టుగా ఉపవాసం ఉండాలి, అసూయ లేకుండానట్టుగా ఉపవాసం ఉండాలి, దేవునికి ఇష్టకరమైన ఉపవాసం ఉండాలి, పేదలు కనికరించుతూ ఉపవాసం ఉండాలి, దురుద్దేశం లేకున్నట్టుగా ప్రార్థన చేయవారముగా ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మన ప్రార్థనకు సమాధానం వస్తుంది. నీవు నీ భర్తతో గొడవేసో, లేక నీ భార్యతో గొడవేసో, నీ మిత్రుడితో గొడవేసో, నీ స్నేహితుడితో గొడవేసో, నీ బంధువులతో గొడవేసో, ఇంట్లో వారితో గొడవేసో మొక్కరిస్తే నీ ప్రార్థన పరమునకు వినపడదు. ప్రియ మిత్రమా, పరముందు నా దేవుని యొక్క చెవుని పడదన ప్రియ సహోదరి సహోదరులరా, మరి ఈ దినము నుంచి ఈ క్షణము నుంచి ఈ స్వరగర్జన కార్యక్రమం చూస్తున్న ప్రియ సహోదరి సహోదరులరా, నీ ప్రార్థన ప్రతి ప్రార్థన, నీ మనవి ప్రతి మనవి, నీ విజ్ఞాపన ప్రతి విజ్ఞాపన, నువ్వు చేస్తున్న ప్రతి ఉపవాస ప్రార్థన కూడా నా దేవునికి అంగీకారం కావాలని ఒక సేవకుడుగా నేను ఆశిస్తున్నాను. కానీ ఈ దినము నుంచి తప్పనిసరిగా నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఈ దినము నుంచి దేవుడు నీ మనవి ఆలకిస్తాడు. నువ్వు ఏ విజ్ఞాపన చేసినా దేవుడు అంగీకారమని తెలియజేస్తాడు. నువ్వు ఏ ప్రకారం ఉపవాసం ఉన్నా దాన్ని తప్పనిసరిగా నీకు ప్రభువు క్రీస్తు వారి దగ్గర నుంచి ప్రత్యుత్తరం వస్తుంది. ఎలా అని అనుకుంటున్నావా? అయితే నేను చెప్పిన ఈ 8 విషయాలు చాలా చక్కగా నువ్వు అంగీకరిస్తే దేవుడు నీ ప్రార్థనకు ప్రతిరోజు నువ్వు చేస్తున్న ప్రతి మనవికి దేవుడు నీకు సమాధానం ఇస్తాడు, నువ్వు సంతోషకరంగా ఉంటావు. బాగా జ్ఞాపకం చేస్తున్నాను మరొకసారి. మొదటిది స్వప్రయోజనాలు అనగా దురుద్దేశములతో ఏమి అడగవద్దు. రెండవది పాపములను విడిచిపెట్టి ప్రభువు చెంతకు వచ్చి ప్రార్థన చేయడం నేర్చుకో. దరిద్రులు ప్రార్థనను విని నీ ప్రార్థన ప్రభువు దగ్గర వినిపించు. నీవు దేవుని యొక్క ఆజ్ఞలు వింటూ దేవుడు నా మరణ వింటాడు అని విశ్వసించి వ్యక్తివుగా ఉండాలి. ఇతరులు క్షమించి ఇతరులతో కూడా నువ్వు సమాధానకరముగా ఉంటూ ప్రార్థించడము నేర్చుకుంటే దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు. విశ్వాసము తగ్గకుండానట్టుగా వాక్యాన్ని శ్రద్ధగా వింటూ విశ్వాసమును పెంచుకొని విశ్వాసహితమైన ప్రార్థన నువ్వు చేయి వ్యక్తివుగా ఉంటే నీ ప్రార్థనకు ప్రభువు క్రీస్తువారు సమాధానం ఇచ్చేవారుగా ఉన్నారు. హృదయములో విగ్రహములు లేక, హృదయములో అసూయ లేక, హృదయములో కల్మషం లేక, హృదయములో మలినము లేక, హృదయములో ఏమాత్రము కూడా ప్రభువు క్రీస్తువారికి వ్యతిరేకమైన పాపము లేకుండానట్టుగా నీ హృదయాన్ని శుద్ధి చేసుకుని ప్రభువు క్రీస్తువారి యొక్క పాదాల దగ్గర నువ్వు మోకరిస్తే మోకరించిన నీ మోకాళ్ళు ఏమాత్రం కూడా వాపురాకమనిపే నీకు సమాధానం వస్తాయి. కార్చిన కన్నీరు ఆగకమనిపే నీకు సమాధానం వస్తాయి. నీ కన్నులు ఎరుపు తరగకమనిపే నీకు సమాధానం వస్తుంది. నువ్వు పడుచున్న ప్రయాస ఆ ప్రయాసకు తగిన దానికంటే, ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే అత్యధికముగా ప్రభువు క్రీస్తువారు నీకు సమాధానం ఇస్తారు. నీ అవసరతలేంటో ఆయనకు బాగా తెలుసు, నీ అక్కర్లేంటో ఆయనకు బాగా తెలుసు, నువ్వెందుకు మోకరిస్తున్నావో ఆయనకు బాగా తెలుసు, నువ్వేం చేసి మోకరిస్తున్నావో ఆయనకు బాగా తెలుసు. ఏ విషయమైనా ఆయనకు తెలియకున్నట్టుగా లోకంలో ఏది కూడా మరుగ్గా ఉండలేదు. కనుక ఆయన అంతరంద్రియములు ఎరిగినవాడు, నీ నోటిలో నుంచి మాట రాకమనిపే నీ అవసరత తీర్చే శక్తి ఆయనకున్నది. నీ ప్రతి అవసరత ఆయన మహిమైశ్వర్యము చొప్పున తీర్చునని ఒక సేవకుడుగా నేను గుర్తు చేస్తుంటున్నాను. అందుకనే ఏదైనా నుంచి నీ ప్రార్థనకు సమాధానం అనేది నేను చెప్పిన విషయాలను జ్ఞాపకం పెట్టుకుని ప్రభువుని క్రీస్తు వారి దగ్గర నువ్వు మొక్కరించుకుంటే దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. నీకు సమాధానం రావాలని ఇలాంటి దేవునికి ఇష్టకరమైన ఉపవాసం, దేవునికి ఇష్టకరమైన ప్రార్థన, దేవునికి ఇష్టకరమైన మనస్సు హృదయం నీకు ఉండాలని ఒక సేవకుడిగా ఆశిస్తూ నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ కొరకు, నీ ప్రార్థన జీవితం కొరకు, నీ కొరకు, నీ ప్రార్థనకు సమాధానం వచ్చుట కొరకు ఒక సేవకుడుగా నేను కూడా నీ ప్రార్థనతో ఏకీభిస్తూ మీ క్షేమముల కొరకు ప్రార్థన చేస్తున్నాను. దయచేసి నాతో కూడా ఏకీభిద్దాం, ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ నమ్మకము కలిగిన పరిశుద్ధమైన దేవానికి వందనాలు. ఆశ్చర్యకరుడా, నీకే మా స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ భక్తులముగా, మీ సేవకులముగా మా ప్రార్థన మీరు వింటారని విశ్వసిస్తూ ఈ స్వరగర్జన కార్యక్రమం వింటున్న ప్రతి బిడ్డ ప్రార్థన మీరు వినాలని ఆశించి మీరు మా ముందు ఉంచిన వర్తమానమును బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం తండ్రి. ఎంతో సమాధానం లేక ఎన్ని ప్రార్థనలు చేసినా ప్రత్యుత్తరం రాక మా దేవుడు మా మొర వినలేదని విసుకుపోయిన జనాంగము ఈ స్వరగర్జన కార్యక్రమం చూస్తున్నారు. చేస్తున్న ప్రార్థనలకు సమాధానం రాని స్థితిలో కన్నీరు కారుస్తూ ఉన్నారు, వేదన పడుచూ ఉన్నారు, బాధను భరిస్తూ ఉంటున్నారు నా ప్రియ తండ్రి. మరి వారి ప్రార్థనకి ఎందుకు సమాధానం రాలేదో ఈ దినమందున మీ కార్యక్రమం ద్వారా మీరు తెలియచేసినందుకు మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. అతి ప్రాముఖ్యముగా ఈ దినము నుంచి మీ బిడ్డల ప్రభ సదుద్దేశంతో అడుగువారుగా తయారు చేయండి. మీ బిడ్డల ప్రభ పాపములు విడిచిపెట్టి అడిగే వారుగా తయారు చేయండి. మీ బిడ్డల తండ్రి మీ యొక్క ఆజ్ఞలకు విధేయత చూపువారుగా తయారు చేయండి తండ్రి. ప్రత్యేకముగా దరిద్రుని మరణ వినువారుగా, దరిద్రునికి సహాయము చేయవారుగా ఈ స్వరగర్జన కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు సిద్ధం చేసి మీ నామానికే మహిమ కొని తెచ్చుకోమని ప్రార్థిస్తుంటున్నాం. విశ్వాసము సడలక ధర్మశాస్త్రం వైపుకు నిత్యము మక్కువ చూపుచ్చు వాక్యం వినాలని ఆసక్తి కలిగి దైవికమైన దీవెనల కొరకు వేగిరపడే తృష్ణ కలిగిన వ్యక్తులుగా ఈ స్వర్గర్జన కార్యక్రమం వింటున్న ప్రతి బిడ్డను మీరు సిద్ధం చేసి మీ నామానికే మహిమ తెచ్చుకోండి. విగ్రహములు జోలికి వెళ్లకుండానట్లుగా, ఇంటిలో అల్లకొల్లలము కాకుండానట్లుగా, గొడవలు ఎవరితోనూ లేకుండానట్టుగా, క్షమించే గుణము కలిగిన వ్యక్తిత్వము కలిగిన వ్యక్తులుగా ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు సిద్ధం చేసి మీరు చేస్తున్న ప్రతి ప్రార్థనకు సమాధానం మీరే తెచ్చేయమని మమ్మల్ని ప్రేమించిన ఈ దినము నుంచి ఈ స్వరగర్జన కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థన ఆలకించి సమాధానం ఇవ్వబోచు అందరికీ సంతోషాన్నిస్తూ అన్ని విషయాల్లో సహకారం అందించబోతుంటున్నాం మా ప్రియ రక్షకుడిన యేసుక్రీస్తు వారే అతి శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రతిరోజు ఇదే సమయానికి స్వరగర్జన కార్యక్రమాన్ని చూడండి. ప్రతిరోజు ప్రభువైన క్రీస్తు వారికి మహిమకరమైన వర్తమానాలను వినండి. దేవదేవునికి మహిమకరముగా మీకేమైనా యోచన కలిగితే, ఆలోచన కలిగితే ఈ స్వరగర్జన కార్యక్రమం ఇంకా ముందుకు కొనసాగాలి, ఇంకా అనేకమైన కార్యక్రమాలలో ఈ సేవకులు పాల్గొనాలని మీకు ప్రేరణ దేవుడిస్తే దయచేసి మీ ఆర్థిక సహకారమును మీరు మాకు దయచేయండి. దేవునికి మహిమ కలిగాక టీవీ పరిచర్య మరి చాలా ప్రయాసంతో కూడినది, ఆర్థికంగా చాలా అవసరతలతో కూడినది. మీరు గమనించి మీ సహకారం మాకు అందించవలసిందిగా మనం చేస్తున్నాం. మా మనవి దేవుడు వింటాడని మేము విశ్వసిస్తున్నాం. మీ మనవులు కూడా దేవుడు వింటాడని మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మన మనవులన్నీ ఆలకించి ఈ స్వరగర్జన కార్యక్రమం నిరంతరము జరుగులాగన ఈ కార్యక్రమం నిత్యం మీరు చూసే విధముగా దేవుడి సహాయము నిత్యము మనకు అందునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.